మీరందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన తనకున్న ఈర్ష్య, తనకున్న పగ, కక్ష, కర్పణ్యం ఆయన అరెస్ట్ ద్వారా చూపించాడు. లేని కేసులో లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా ఆ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ గారిని బెదిరించి భయపెట్టి ఒక తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో గత 25 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంచడం జరిగింది. చాలా దురదృష్టకరం. అది సాక్ష్యాలు లేవు, నేరం జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏ అవినీతికి పాల్పడలేదు. అయినా కూడా ఆయన నేరం చేశాడని చెప్పాలన్న ఉద్దేశంతో ఒక తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి తపన పడుతోంది ప్రభుత్వం. ఆయన అంతేవాసులు, ముఖ్యంగా ఆయన పార్టీలో పనిచేసే భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు భార్గవ రెడ్డి నేతృత్వంలో పనిచేసే సోషల్ మీడియా, వాళ్ళ ఐప్యాక్ కదా, ఐప్యాక్ సహకారంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో ఒక కాన్వర్జేషన్ రికార్డ్ చేశారు, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నట్టు, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నట్టు. అయ్యో చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు, మనకు రావాల్సిన డబ్బంతా కొట్టేశారు, మన సంగతి ఏంటి, మనకు అన్యాయం చేశారు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడూ ఆయన్ని అలర్ట్ చేశారు, అయినా కూడా ఆయన నేరానికి పాల్పడ్డారన్నట్టుగా ఒక అద్భుత కల్పన సృష్టించారు వీళ్ళే. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా అవతల వాళ్ళ క్యారెక్టర్ని టార్నిష్ చేయటం కోసం, అవతల వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం కోసం తప్పుడు మాటలు రికార్డ్ చేశారు, సోషల్ మీడియాలో మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు. నీతి లేదు, నిజాయితీ లేదు, ఒక ఎథిక్స్ లేవు. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన టీం. చాలా దురదృష్టం. అది ఇదే క్రైమ్, ఇది సైబర్ క్రైమ్, ఇది అని చూపిస్తాను. ఒకసారి వినిపిస్తాను వాళ్ళ కాన్వర్జేషన్, దయచేసి విని. ఇది ఇంకొకసారి పాత్రికేయులు మీరు అడుగుతున్నారు, ఇంకొకసారి విను. అయితే వాళ్ళందరినీ పట్టుకోవాలని ఆశిస్తాం. మనం కష్టపడి సంపాదించిన సొమ్ముకి జవాబుదారితనంగా ఉండాలి.
ఇదిగోండి ఇంకా కొంచెం స్పష్టంగా ఇది నేరం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇద్దరు నిరుద్యోగులాగా ఇద్దరిని పెట్టి అక్కడ రికార్డు చేయించి ఏదో అన్యాయం జరిగింది, మన జీవితాలు అన్యాయపోయినాయి, చంద్రబాబు గారు కొట్టేశారు 371 కోట్ల రూపాయలు, ఇక మన గతి ఏంటి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా చేస్తే అంటే ఒక యువతలో ఒక అభద్రతా భావాన్ని ఇది నిజమే చంద్రబాబు గారు తప్పు చేశారు అని సృష్టించాలని నమ్మించాలని ప్రయత్నం చేయటం ఎంత దుర్మార్గం అండి. ఇది నేను ఆ భార్గవ రెడ్డిని అడుగుతున్నా, ఇంత నీచానికి ఓడిపడతారా? ఇంత ఘోరానికి మీరు పాల్పడతారా? ఒక అవతల మనిషి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం కోసం ఎంతకైనా దిగజారుతారా? చిచి, ఇటువంటి మనుషులు ఉన్నారని చెప్పుకోవటానికే సిగ్గుచేటుగా ఉంది. రెండు వర్గాల మధ్య వైషమ్యం పెంచడం కాదా? రెండు పొలిటికల్ పార్టీల మధ్య వైషమ్యం పెంచడం కాదా? రెండు కులాల మధ్య వైషమ్యం పెంచడం కాదా? తప్పుడు కేసు పెట్టారని రాష్ట్రమంతా దేశమంతా కోడైకొస్తుంది. చంద్రబాబు గారు ఇటువంటి వ్యక్తి కాదు, అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు అని అందరూ కూడా కోడైకొస్తున్నారు. అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నినదిస్తున్నారు, యాజిటేట్ చేస్తున్నారు, నిరవాద దీక్షలు చేస్తున్నారు, సత్యాగ్రహాలు చేస్తున్నారు, సత్యమేవ జయతని అంతా కూడా రాష్ట్రం రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉంటే భయపడి తప్పు చేశామని గ్రహించి ఏదో రకంగా ప్రజలను నమ్మించాలని ఇటువంటి తప్పుడు విధానాలకి అవలంబించటం ఎంతవరకు సబబు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను అడుగుతున్నా. అందుకే ఈ రోజున కంప్లైంట్ తయారు చేశాం. దిస్ ఈజ్ ద కంప్లైంట్. విజయవాడలోని సైబర్ పొల్యూషన్కి వెళ్ళాం మేమందరం కూడా మా నాయకులను తీసుకొని. 4 గంటలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం. ఈ రకంగా చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని అసాసిన్ చేసేటట్లుగా, రెండు వర్గాల మధ్య వైషమ్యం పెంచేటట్లుగా నేరపూరితమైన కుట్ర పన్ని ఈ రకంగా చేరుస్తున్నారని కంప్లైంట్ ఇచ్చాం. ఆ వాయిస్ రికార్డ్ అంతా కూడా పెన్డ్రైవ్లో వేసి ఇచ్చాం. అక్కడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, తీసుకున్నారు. తప్పకుండా న్యాయం చేస్తా ఉన్నారు. కంప్లైంట్ తీసుకున్న ఆ సబ్ ఇన్స్పెక్టర్ ముఖంలో బెరుకు చూశాను, భయపడుతున్నాడు కంప్లైంట్ తీసుకోవటానికి కూడా. భార్గవరెడ్డి మీద, ప్రభుత్వం మీద, సోషల్ మీడియా మీద కంప్లైంట్ చేస్తే, వాళ్ళ ఐపాకిజీ డైరెక్ట్ చేస్తుందని కంప్లైంట్ చేస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ భయపడుతున్నాడు. అతను ఏది ఏమైనా నేను డీజీ గారిని కొడుతూ ఉన్నా, డీజీ గారిని డిమాండ్ చేస్తున్నా, మేము ఇచ్చిన రిపోర్ట్ను రిజిస్టర్ చేసి ఎవరు సూత్రధారులు దీనికి, ఈ ఫేక్ ఆడియో రికార్డింగ్కి సూత్రధారులు ఎవరు, దీన్ని సోషల్ మీడియాలో ఈ రకంగా వైరల్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఇది నేరం కాదా? ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? ఏదో ఒక బూత్ మాట అన్నారని చెప్పి బండారు సత్యనారాయణమూర్తి ఆ సీనియర్ లీడర్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు? నేను అడుగుతున్నా డీజీ గారు, అంటే ఆ బూతుల మంత్రి ఆ గుడివాడ ఎమ్మెల్యే నాని కంటే ఎక్కువ మాట్లాడాడు ఈయన, ఆమె వెకిలిగా నవ్వుతారా? మహిళా మంత్రి ఎవరు, ఆమె పేరు, ఆమె పేరేంటి? వెకిలిగా నవ్వుతారయ్యా, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఆమె ఎవరు? రోజా. ఆ రోజా గారు మాట్లాడిన దానికంటే తక్కువ మాట, ఆ పేరు నాని కంటే తక్కువ మాట్లాడారా? ఇదంతా కూడా వన్ సైడ్కి వెళ్ళకూడదు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ చట్టబద్ధంగా నడుచుకోవాలి. మీరు కంప్లైంట్ని వెంటనే రిజిస్టర్ చేసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సూర్యుడి మీద ఉమ్మేసినట్లే మీరు, చంద్రబాబు నాయుడు గారికి అవినీతి మరక అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైంది ప్రజాభిప్రాయం. మీరు ఓడిపోతారని మీకు తెలుసు.
Chandrababu Naidu arrest chesi jailo pedithe mee case anta kuda boomerang ayindi. Meeku chuttukunnadi mee ministerlu mee MLA mimmalni prashnistunnaru enduku chesaru ee tappu. Ee tappu cheyatam valla manam prajala abhas paalu avutunnam. ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామని అంటున్న నేపథ్యంలో చంద్రబాబు గారు తప్పు చేశారని నమ్మించడం కోసం ఇటువంటి పనికి మారిన సృష్టి చేయటం సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తాం. వన్స్ అగైన్ వీ డిమాండ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ని మేము కోరుతున్నాం. వెంటనే రిజిస్టర్ చేసి సంబంధిత బాధితున్న భార్గవ రెడ్డిని సంబంధిత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ వీడియోలో మాట్లాడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ మేము ఈరోజు ఇటువంటి పనులు ఇటువంటి అనైతిక పనులు మానుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూ హావ్ ఎ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. రైట్.